ఒక్కదాంట్లో కూడా అవినీతి లేకుండా పరిపాలన చేయడం అనేది మామూలు విషయం కాదు. అంటే కులాలకి మతాలకి ప్రాంతాలకి పార్టీలకు అతీతంగా అవినీతి రహితమైన పరిపాలన చేస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు హర్షించవచ్చు హర్షించకపోవచ్చు ఒక రాజకీయ పార్టీకి, కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం హర్షిస్తున్నారు. మొన్న కూడా సీ వాటర్ సర్వే కానీ చాలా నేషనల్ ఏజెన్సీలు సర్వే చేస్తే మీ మోడీ గారి గురించి కూడా చేశారు. నిన్న కూడా చూసాం టీవీలో మనం 52% అంతమంది మోడీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. మరి అదే రకంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి ముఖ్యమంత్రులు ఎవరని సర్వే చేస్తే ఈ దేశంలో టాప్ 3లో ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మొట్టమొదటిగా నవీన్ పట్నాయక్ గారు, రెండోదేమో మన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, థర్డ్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇవన్నీ మీకు కనిపించట్లేదా? ఏం చేద్దామనుకుంటున్నారు మీరు రాష్ట్రాన్ని దేశాన్ని? అంటే నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని, ఇంతమంది మీరు నాయకులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నాయకులు, కనీసం ఈ 14 నెలల కాలంలో మీరు ఒకటంటే ఒక ప్రాజెక్ట్ ఎందుకు తెలియకపోయారు? కనీసం మీ ఎలక్షన్ మేనిఫెస్టో చూసుకుంటాం సార్, మీరు రథయాత్ర చేసే ముందు ఒకసారి మీ ఎలక్షన్ మేనిఫెస్టో 14లో ఏం పెట్టారు, మీరు 18లో ఏం పెట్టారు చూసుకుని ఒకసారి దాన్ని చదువుకుని దాంట్లో మనం చేయగలిగామా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి, చేయలేకపోయామా, చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయాం అనేది మీరు చెప్పి అప్పుడు రథయాత్ర చేయండి. ఈ రోజున ఈ దేవాలయాల విషయాలకు వద్దాం. ఒకసారి గుర్తు చేస్తున్నాను బీజేపీ నాయకులకి అందరికి కూడా, అయ్యా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014-19లో సాక్షాత్ దేవాదాయ శాఖ మంత్రిగా మన బీజేపీకి చెందినటువంటి పెద్దలే ఉన్నారు. మరి ఆనాడు 40 దేవాలయాలను చంద్రబాబు నాయుడు గారు కూలగొడితే మరి ఎవరో మనం మాట్లాడలేదు. ఏంటి ఎందుకు మాట్లాడలేము ఆ రోజున? అదే దేవాలయాల్ని ఈ రోజున మీ అందరూ వేలకు చూపించే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 7 దేవాలయాలు పునరుద్ధరణకి మరి సాంప్రదాయ హిందూ పద్ధతిలో ఆయన నిన్న కాక మొన్న మరి విజయవాడలో దానికి శంకుస్థాపన చేశారు, మనందరం కూడా చూసాం. అంటే దేవాలయాలు కూల్చిన చంద్రబాబు నాయుడు మీకు బాగా కనిపిస్తున్నాడా? దేవాలయాలు పునర్నిర్మాణం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు బాగా కనిపిస్తున్నాడు? ఒకసారి ఆత్మహత్య చేసుకోండి. మీరు ఎవరైనా నిజమైన హిందుత్వ ఎజెండా అమలు చేస్తున్నారు? తన స్వార్థం కోసం, తన రాజకీయ మరుగుడు కోసం ఒకసారి కమ్యూనిస్టులు కలుస్తాడు చంద్రబాబు నాయుడు, ఒకసారి బీజేపీ కలుస్తాడు, ఒకసారి జనసేన కలుస్తాడు. ఆయనకి ఆ పార్టీ ఈ పార్టీ లేదు, ఆ సిద్ధాంతం సిద్ధాంతం లేదు, ఆయన ఉండే సిద్ధాంతం ఆయనకి అధికారం. మీరు అలాంటి వ్యక్తి ఎజెండాలో మీరు అమలు చేయడం అంతవరకు సౌభరణది బీజేపీ నాయకుల్ని నేను అడుగుతున్నాను. తప్పనిసరిగా మరి ఇప్పటికైనా కానీ మీరు దేవాలయ విషయంలో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. దేవాలయాల విషయంలో కానీ, దేవాలయాల పరిరక్షణ విషయంలో కానీ ఎక్కడా కూడా రాజీ పడే ప్రసక్తి లేదు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎవరైనా, బీజేపీ అయినా, వైఎస్ఆర్ అయినా, ఏ పార్టీ ఎవరైనా సరే, మేము ఒకటే కోరుతున్నాం బీజేపీ నాయకులను కూడా, కొంతమంది మీ నాయకులు ఏదో సోషల్ మీడియాలో మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నారు అని తెలిసింది, దానికి పోలీసులు నోటీసులు ఇస్తున్నారని తెలిసింది. దయచేసి మీరు అలాంటి వాటిని కంట్రోల్ చేయండి, కట్టడి చేయండి. మన దేశం ఒక మత సామరస్యానికి, ఒక పరమ సహనానికి ప్రతీక భారతదేశం అండి. భిన్నత్వం లేకపోతున్నటువంటి దేశం మన దేశం. ఈ దేశం ఏ ఒక్క మతాలదో, ఏ ఒక్క వ్యక్తిదో, ఏ ఒక్క ప్రాంతమే కాదు, అఖండ భారతదేశం. మరి ఈ దేశంలో భారతీయులు మనందరం పుట్టినా కూడా మన మతాన్ని మనం గౌరవించుకుంటూ ఇతర మతాలు కూడా గౌరవించాల్సిన బాధ్యత మన ఉంది. అదే మనకి నేర్పి మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఆ సంస్కృతి సాంప్రదాయాలు. అంతేగాని వేరే మతాలను కించపరచమని అక్కడ లేదు. కాబట్టి ఎవరైనా ఏ పార్టీ కార్యకర్తలైనా, ఏ పార్టీ నాయకులైనా, దయచేసి ఈ మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఈ సోషల్ మీడియా పోస్టింగ్ని దయచేసి అన్ని పార్టీ నాయకులు కూడా కంట్రోల్ చేయాలని, ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టొద్దని వారిని ఉద్యోగం చేస్తున్నా. అలాంటి వ్యక్తుల్ని మీరు సపోర్ట్ చేయొద్దని, గతంలో కూడా ఇలా చేసిన వాళ్ళని మీ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు బీజేపీ నాయకులు. ఆ విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. రెండోది, దేవాలయాల పునరుద్ధరణ కోసం మనం చూస్తే జనరల్గా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇవ్వకుండా జనరల్గా ఆ దేవాలయాల్లో ఉన్న ఫండ్ని ఆ దేవాలయం ఖర్చు పెట్టడం జరుగుతుంది. కానీ మొట్టమొదటిసారిగా మనం చూసాం విజయవాడలో 70 కోట్ల రూపాయలతో దుర్గ గుడికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెట్టడం, మన మిగిలిన దేవాలయాలు కూడా ఎక్కడ ఏ రకమైన ఇబ్బందులు ఉంటే ఆ రకమైన ఇబ్బందులతోటి రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఆ దేవాలయాలకు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా మరి గత వైభవం గుర్తు చేసే విధంగా అభివృద్ధి చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. ఇది మీరు హర్షించే విషయం, హర్షించిన విషయం చెప్పండి బీజేపీ నాయకులు. ఈవెన్ మీ బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా ఇంత బాగా చేయట్లేదు అని అడుగుతుంది. రెండోది నేను ఒకటే కోరుతున్నాను, ఓకే దేవుడు అందరికీ కావాలి, దేవాలయం అందరికీ కావాలి కాదంటలే, అట్ ద సేమ్ టైం మనం మనుషులు, ముందు మనందరికీ మానవత్వం ఉండాలి, తర్వాత సాంఘిక సమానత్వం, ఆర్థిక సమానత్వం, ఈ రాజకీయ సమానత్వం ఉండాలి. ఉండాలంటే ఈ ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలు కేంద్రం రెండు కలిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ రోజున దేశానికి వచ్చేటువంటి 21 లక్షల కోట్ల ఆదాయంలో మరి రాష్ట్రాల నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది, 42% మళ్ళీ మనకు ఇస్తున్నారు. మరి జిఎస్టీ వచ్చిన తర్వాత మనందరం కూడా కలిసి పనిచేస్తున్నాం, సంతోషం. కానీ నేను కోరేది ఏంటంటే ఈ ఇన్పుట్ సబ్సిడీ విషయమే తీసుకుందాం. మనది అతిపెద్ద సముద్ర తీర ప్రాంతం రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుజరాత్ రాష్ట్రం తర్వాత ఈ తుఫాను వచ్చింది, మీ అందరూ తెలుసు 2-3 తుఫాన్లు వచ్చినాయి ఈ నవంబర్ డిసెంబర్లో. ఈ నవంబర్ డిసెంబర్లో 2-3 తుఫాన్లు వచ్చినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి 4 రోజులు అనవడం జరిగింది. కేంద్ర బృందాలు 2 సార్లు విజిట్ చేయడం జరిగింది, ఏది వరద ముంపు ప్రభావిత ప్రాంతాలు. కనీసం 1 రూపాయి అంటే 1 రూపాయి కూడా తెలియపోయారండి మీరు బీజేపీ నాయకులు, ఈ ధర్మమా? ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పన్ను కట్టట్లేదు కేంద్రానికి? కేంద్రంలో ఆదుకోవాల్సిన బాధ్యత లేదా? ఆంధ్రప్రదేశ్లో వరదలు వచ్చి రైతాంగం ఇబ్బంది పెడుతుంటే కేంద్రం ప్రభుత్వం రావాలి ముందుకి, ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందా లేదా? మరి తప్పనిసరిగా ఆ విషయం మీద కూడా బీజేపీ నాయకులు దృష్టి పెట్టి 2 సార్లు కేంద్ర బృందం వచ్చారు, అధికారులు అసెస్మెంట్ చేసుకుని వెళ్ళారు, తప్పనిసరిగా ఎంత కొంత ఆ సహాయం ఇప్పిస్తే మరి రైతాంగం కూడా సంతోషిస్తారని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.